హలో నమస్తే. ఫస్ట్ ఈరోజు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసి అప్పుడు వీడియోలోకి వెళ్దాం అనుకుంటున్నాను. డౌట్స్ అంటే ఏంటో డౌట్స్ కాదు, బాలక్క చీర కట్టుకుందా, డ్రెస్ వేసుకుందా, మీకు అర్థం కాని బోల్డ్ అని క్వశ్చన్లు కామెంట్స్లో రాకుండా కొంచెం మంచి కామెంట్స్ అంటే సబ్జెక్ట్ సంబంధించి కామెంట్స్ వస్తే పర్వాలేదు, కానీ ఈ డౌట్స్ ఎక్కువైపోతున్నాయి అన్నమాట. అందుకనే ఫస్ట్ నేను కట్టిన శారీ గురించి ఒకసారి చెప్పేసి అప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఇది లాంగ్ బ్యాక్ బాంబే డైన్లో తీసుకున్నానండి. ఇది చీరే, బాంబే డైన్ శారీ. సో అప్పుడు బహుశా ఒక్కసారి ఇచ్చినట్టున్నాడు, తర్వాత మళ్ళీ నాకు ఎక్కడ ఎవరు వేసినట్టు కూడా కనపడలేదు. ఇదిగో ఇలా డిజైన్ చేసి మెడకి ఈ బ్యాక్ నేమో ఇలా తాళ్ళలాగా ఇచ్చామండి. ఇది ఇలా మెళ్ళోంచి వేసేసుకోవటమే, ఓకే? తర్వాత ఇదిగో ఇది మామూలు శారీలాగా. బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే, అంటే వెళ్ళే ప్లేస్ బట్టి ఇవి లోపల పెట్టేస్తాను. ఇలా జస్ట్ ఇలా వేసేసి ఈ తాళ్ళు రెండు లోపల పెట్టేసి నార్మల్ శారీ లాగా టై చేసేసుకుంటాను అనమాట. సో ఇది మీకు కొంచెం వెరైటీగా ఉంది కదా, మీతో చెప్పి చూపిస్తే ఐడియా ఉంటే మీరు కూడా చూస్తారు కదా, ఆ ఉద్దేశంలో అదనమాట. సో చూపించేసి అప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదామని. బాగుంది కదా, మంచి సాఫ్ట్ క్లాత్ అండి శారీ మాత్రం, విత్ బ్లౌజ్ ఇచ్చాడు అప్పట్లో. అప్పట్లోనే నేను అనుకుంటా 3-5 ఎంతో అనుకుంటాను. అప్పట్లో అంటే ఎంటే కానండి, ఓ 15 ఇయర్స్ బ్యాక్లేండి సుమారుగా అది. సో అది మన శారీ సంగతి. ఇంక ఇవన్నీ బ్లాక్ మెటల్ అంతే, ఓకే? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం చలో. సో ఈరోజు వీడియో విషయానికి వస్తే మన టాపిక్ ఏంటంటే, మన వీడియో టాపిక్ ఈరోజు ఐరన్, ముఖ్యంగా మన బాడీలో ఉండే రక్తంలో ఉండే ఐరన్ గురించి, దాని లెవెల్స్ ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి, ఎలా హై చేసుకోవాలి తక్కువ ఉన్నవాళ్ళు, దాని గురించి ఈరోజు చూసుకుందాం. మనకి బాడీలో బ్లడ్ మనకి ఎంత అవసరమో ఐరన్ కూడా అంతే అవసరం. జనరల్గా లేడీస్లోని ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా వింటుంటాం, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా. సో పిల్లల్లో కానీ ఇప్పుడు లేడీస్లో కానీ రావడానికి కారణాలు ఏంటి, వస్తే ఎలా ఉంటుంది, అసలు ఆ సింప్టమ్స్ అవన్నీ చాలామందికి చాలా మట్టుకు ఐడియా ఉంది. అందరం చదువుకున్నాము స్కూల్లో సైన్స్లోని వాటిలని, ప్లస్ టీవీ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది, సో పేపర్ నాలెడ్జ్. సో అంత ఏదో విధంగా ప్రతి ఒక్కడికి కూడా ఐరన్ అన్నది ఎంత ముఖ్యము అన్నది బాడీలో ఖచ్చితంగా తెలుసు. సో అవి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయో కూడా సుమారుగా తెలుసు. గిడినెస్లా ఉంటుంది, కొంచెం పని చేసేసరికి చాలా వీక్గా అయిపోయినట్టుగా ఉంటుంది, అంటే ఎక్కువసేపు వాళ్ళు వర్క్ చేయలేరనమాట. ఇంకా హెడేక్గా ఉన్నట్టు, అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవటం వల్ల వాటి వల్ల మనకి బ్లడ్లో ఐరన్ కంటెంట్ తగ్గినప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ విధంగా ఇలా రకరకాల, ఇంకా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో మనకు తెలిసిన చిన్న చిన్నవన్నీ మనం చెప్పుకుందాం, ఓకే? మనం ఎందుకంటే మన లేడీస్కి సంబంధించి మెయిన్గా మనం డాక్టర్లను కాదు కదా, మనకున్న నాలెడ్జ్ని మనం ఒకరికొని షేర్ చేసుకోవటం వల్ల మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ముందు మనం బాగుంటే కదా ఇల్లంతా బాగుంటుంది, అది మన కాన్సెప్ట్. సో మరి మనం ఎలా హెల్దీగా ఉండాలి, నిజంగా ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకున్నాక, ఏదైనా వీక్నెస్ వల్ల కానీ దేనికైనా వెళ్తే వాళ్ళు ఫస్ట్ మన చిన్నప్పటి నుంచి మనకు తెలిసి ఇలా కళ్ళు చూస్తారు, నెక్స్ట్ అరచేతులు చూస్తారు కదా, సో నెయిల్స్ ఒకటి. సో ఇవన్నీ ఏంటంటే ఒక సిగ్నిఫికెన్స్ అనమాట, మనకి ఐరన్ కంటెంట్ లెవెల్ ఎలా ఉంది ఏంటి అన్నది తెలుసుకోవటానికి. సో ఈ ఇప్పుడు మన హెయిర్ చూసి అండ్ మన స్కిన్ చూసి మన నెయిల్స్ చూసి మన బాడీ అరచేతులు చూసి చాలా మటుకి ఎలాంటి వాళ్ళైనా, డాక్టర్సే కాదు మామూలు వాళ్ళు కూడా, ఏంటో మీ కొన్ని కళ్ళు చాలా పేల్గా కనపడుతున్నాయి అని అంటారు తక్కువని, అంటే దాని బ్లడ్ తక్కువ ఉంది అని. ఈ బ్లడ్ తక్కువ ఉండడం, రక్తహీనత అన్నది చాలా రకాలు ఉన్నది. ఇది ఐరన్ లెవెల్స్ తగ్గడమే కాకుండా ఇంకా ఆర్బీసీ కౌంట్ తగ్గిందని, ప్లేట్లెట్స్ తగ్గిందని, రకరకాలు అనమాట, ఇంకా చాలా వినాల్సి వస్తుంది సబ్జెక్ట్ సంబంధించి వెళితే. సో మనం సింపుల్గా ఐరన్ ఎలా పెంచుకోవాలి, ముఖ్యంగా మన లేడీస్ గురించి అనుకున్నట్లయితే కనుక, ఫస్ట్ ఈ ఐరన్ అది ఎందులో ఉంటుంది అన్నది ఒకటి కూడా తెలుసుకుందాం. ఏ విధంగా అసలు ఎందుకు తగ్గుతోంది లేడీస్లో అన్నది కూడా కొంత తెలుసుకుందాం. ఎలా పెంచుకోవాలి ఈ మూడు కొంచెం తెలుసుకున్నామంటే, ఆ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ ఉందంటే మనం హ్యాపీగా వెళ్ళిపోతుంది మన లైఫ్ కదమ్మా, ఓకే? ఫస్ట్ చిన్నప్పటి నుంచి చాలామంది చాలా చూసీగా ఉంటారు ఫుడ్ విషయంలో, నేను అది తిన్నను, ఇది తిన్నను, ఇది వద్దు, అది వద్దు. అమ్మల దగ్గర ఇవన్నీ నడుస్తాయి, మమ్మీలు మధ్యమాలి ఆడపిల్ల అనేసరికి ఇంకొంచెం ప్యాంపరింగ్ అయ్యో, ఎందుకంటే తల్లికి తెలుసు
ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత డెలివరీస్ అని ప్రెగ్నెన్సీ టైంలోని ఈ విధంగా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ లేడీస్కి వస్తాయి అన్న విషయం తెలుసు కాబట్టి తల్లులు వెనకబడి వెనకబడి మంచివి పట్టడానికి ట్రై చేస్తారు కాకపోతే ఏంటంటే ఈ పిల్లలకి అంత తెలియ పిల్లలంత కదా పిల్లలు కదా పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియకపోవటం వలన వాటిని ఇష్టంగా తినరు కానీ ఏదో ఒక రూపంలో మనం ఖచ్చితంగా అమ్మాయిలకి ఎస్పెషల్లీ తప్పకుండా పెట్టాలి ఐరన్ సంబంధించి ఐరన్ అది ఒకటి నెంబర్ వన్ ఆ చూసీగా ఉండటం నెంబర్ టూ మెయిన్గా మనకి బ్లడ్ లాస్ అది మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ మెన్స్ట్రువల్ వలన కానీ లేదంటే కొంతమందికి తెలియకుండా ఇన్నరు లోపల తెలియని బ్లీడింగ్ ఏదైనా జరిగిందనుకోండి దానివల్ల కూడా మనకి బ్లడ్ లాస్ చాలా అవుతుంది సో ఆ విధంగా కానీ సో ఈ రెండు కాకుండా మూడోది ముఖ్యమైనది అతి ముఖ్యమైనది ఐరన్ మనం తీసుకుంటున్న ఐరన్కి సంబంధించిన ఫుడ్ మనం తీసుకుంటున్నా కూడా అది బాడీని అబ్జర్వ్ చేసుకోకపోవటం బాడీలోకి ఐరన్ని సో బాడీ అది అబ్జర్వ్ చేసుకోలేకపోతే మనం ఎంత ఐరన్ తింటున్నా కూడా వేస్టే కదా అది మరి దాన్ని ఎలా చేయాలి ఇప్పుడు ఈ ముందు రెండు అంటే మనం కరెక్ట్ చేసుకోగలం ఒకటి చూసీగా ఉండకుండా చచ్చినట్టు నోరు మూసుకుని ఇష్టం ఉన్నా లేకపోయినా తినడం అది రెండోది మెన్స్ట్రువల్ దాన్ని కొంచెం అంటే ఎక్కువ పోతుందంటే మనం మెడిసిన్స్ తీసుకోవటం డాక్టర్ గైనకాలజిస్ట్ని కలిసి ఆ విధంగా లేకపోతే ఇంకేదైనా మనకు తెలియని బ్లీడింగ్స్ అయినా లోపల ఇన్నర్ జరుగుతున్నట్లయితే కనుక ఆ టెస్ట్ చేయించుకుని ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోవచ్చు ఈ రెండింటిని మనం కరెక్ట్ చేసుకోగలం మూడో దాన్ని మన చేతుల్లో లేదు కదా ఇప్పుడు ఐరన్ అబ్జర్వ్ చేద్దాం దానికి కూడా ఏం చేయాలి ఏంటి అనేది చూసుకుందాం ఓకే అది తెలుసుకుందాం ఫస్ట్ అసలు మనం చూసీగా ఉండకుండా తినాల్సినవి ఏంటి చిన్నప్పటి నుంచి కూడా ఖచ్చితంగా నన్న మీకు ముందు చెప్తున్నాను ఆడపిల్లలు ఉన్నా లేకపోయినా కూడా ఈవెన్ మనం కూడా ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండటం మనకు చాలా ముఖ్యం కదా ఒకరితో చేయించుకోకూడదు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు ఇది ప్రతి ఒక్కరికి ఉన్న కాన్సెప్ట్ నేను వింటున్నాను కదా మా ఈవెన్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా అందరూ ఆలోచించేది ఇదే ఎవరి మీద డిపెండ్ అలా ఉండకుండా ఉంటే ముందు మనం హెల్దీ డైట్ తీసుకోవాలి కదా సో ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆకుకూర మస్ట్ షుడ్గా మీరు వేయండి 100% తినాల్సిందే ఏ విధంగా వండుతున్నా మా పిల్లలు ఇష్టపడి పిల్లలు హస్బెండ్ తింటున్నారా లేదా అన్నది అది సెకండరీ ఖచ్చితంగా చేస్తుంటే ఒక రోజు కాకపోతే రెండో రోజు మూడో రోజైనా వాళ్ళు తింటారు అది కొంచెం టేస్టీగా పప్పుతో ఒకసారి ఇంకోసారి ఒక టమాటా వేస్ట్ చేయటం ఇట్లా రకరకాలుగా ఆకుకూరలను మనం ఎన్ని విధాలా చేసుకోవచ్చో యూట్యూబ్లోకి వెళ్తే కనుక ఇంకా బాగా మనకు తెలుస్తాయి అంటే మనం రొటీన్గా చేస్తూనే కాకుండా మీకు ఇప్పుడు నిజంగా నేను ఫ్రాంక్గా చెప్తున్నాను ఈవెన్ నేను ఇప్పుడు ఈ 33 ఏళ్ళ నుంచి మ్యారేజ్ అయిన దగ్గర నుంచే కదా వంట చేయటం అంతకుముందు అంటే మనకు అవసరం లేదు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను చేసిన వంటలకి ఇప్పుడు నేను కొత్తగా నేను ఎప్పుడైతే ఈ యూట్యూబ్లో దిగానో ఇప్పటి నుంచి ఇప్పుడు నా దగ్గర బీరకాయలు ఉన్నాయి ఏం చేయాలి ఇన్నాళ్ళు నాకు తెలిసిన ఒక 5-6 వేలు అంటే అమ్మ దగ్గర నుంచి అత్తగారి దగ్గర నుంచి మేము ఇప్పటి నుంచో చేసుకుంటుంది కాదు ఇప్పుడు ఏం చేయాలి పిల్లలు ఇష్టంగా తినాలి ఆయన హస్బెండ్ కూడా కొంచెం వెరైటీగా యూట్యూబ్లో చూస్తాను ఈరోజు ఈ కర్రీ చేద్దాం ఏది నా కళ్ళకి బాగుండి నా దగ్గర ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి టాటాగా ఆ కూర చేస్తాను సో ఈ ఏజ్లో మేమే చేంజ్ చేసుకుంటున్నాం అంటే మరి ఇంకా మీరు ఇంకా కొంచెం ప్రయత్నాలు ఎక్కువ చేయొచ్చు అది నేను అంటుంది సో ఆ విధంగా ఆకుకూరని ఖచ్చితంగా తీసుకోవటం అలవాటు చేసుకోండి నెక్స్ట్ ముఖ్యంగా ఐరన్ ఎక్కడ ఉంది అంటే డేట్స్ ఖచ్చితంగా ఈవినింగ్ టైం 100% డేట్ లేకపోతే పిల్లలు తినట్లేదు డేట్స్ తినటం లేదు అంటే డేట్స్ సిరప్స్ దొరుకుతున్నాయి అది చూడండి సో అలాగా ఖచ్చితంగా అది తీసుకోండి తర్వాత ఇంకా మనకి టమాటోలోని పోమిగ్రేనేట్లోని యాపిల్స్లోని తర్వాత పొట్టు లేకుండా ఉండే పప్పుధాన్యాలు అంటే మనకి ఇప్పుడు పెసలు వీటిల్లోని పొట్టు లేకుండా ఎందుకు పొట్టు లేకుండా అంటే పొట్టు ఉండడం వలన అంట ఐరన్ కంటెంట్ తగ్గుతుందంట పప్పుధాన్యాల్లో అందుకని మినపప్పు ద బెస్ట్ అంటారు సో మినపప్పు పొట్టు లేకుండా ఇప్పుడు కొన్ని కొన్ని టేస్ట్ పప్పుతో మనకి పొట్టుతోనే అది మంచిది ఫైబర్ సంబంధించి ఆడలా వెళ్తే అది కానీ ఐరన్కి సంబంధించి మనకు వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా పొట్టు లేనిదే యూజ్ చేయమంటున్నారు డాక్టర్స్ సో ఆ విధంగా తర్వాత చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే గుమ్మడి గింజలు తెలుసు కదా పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మెలన్ సీడ్స్ వీటిలో పుష్కలంగా ఉంటుందట ఐరన్ సో మనం ఏం చేద్దామంటే దీని తర్వాత నెక్స్ట్ వీడియో నేను ప్రోటీన్ పౌడర్ మీకు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలన్న దాని గురించి వీడియో చేస్తాను ఓకేనన్నా ఎందుకంటే ఈ గింజలన్నీ వేసి దీన్ని చేసుకోవచ్చు ఇంటిల్ని బాధి మేము నిజంగా మీకు చెప్తున్నాను ఆల్మోస్ట్ నేను ఒక కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను ఇది నాకు ఎప్పుడైతే బాగుంది ఇది ఇంట్లోనే మనం ఇంత చక్కగా తయారు చేసుకుంటే ఇంట్లో అందరూ హ్యాపీగా హెల్దీగా పాలలో కలిపేస్తున్నాను శుభ్రంగా ఇచ్చేస్తున్నాను నలుగురం అదే ఇదివరకు నేను ఒక ప్రోటీన్ పౌడర్ చాలా కాస్ట్లీది యూజ్ చేస్తుండేది అది ఫుల్గా స్టాప్ చేసేసాను ఎందుకు అంత కాస్ట్ పెట్టి మనం ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు తెలిసి ఇప్పుడు నేను తెచ్చుకుంటుంది ఏంటి అన్నది
ఇప్పుడు ఈ గింజలు ఏవైతే మీకు చెప్పానో అవన్నీ తెప్పించుకుంటున్నాను, ప్లస్ బాదాము. బాదం కూడా మంచి మనకి కాల్షియం ఉంటుంది, అందులో ఐరన్ కంటెంట్ ఉంటుంది, అన్ని పుష్కలంగా ఉంటాయి అందులో కూడా. మంచి స్ట్రెంగ్త్ ఫుడ్, హెయిర్కి స్కిన్కి అన్నిటికీ మంచిది కాబట్టి అన్ని మీకు నెక్స్ట్ వీడియోలోని అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఖచ్చితంగా చేసుకోండి అన్నది. పాలలో పొద్దున్నే మీకు టిఫిన్ చేయపడం పర్వాలేదు, నేను చెప్తున్నాను ఇడ్లీలు దోశలు వీటిని తినడం వలన ఏం యూజ్ లేదు నిజంగా చెప్పాలంటే. ఇది కనుక చక్కగా మిల్క్లో కలిపేసుకుని నేను ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవే ఉన్నది నెక్స్ట్ వీడియో చూపించి, ఒక బనానా ఇంత బుక్క, ఓ ఇంత హనీ, ఒక 1 or 2 స్పూన్స్ హనీ వేసేసుకోండి, హ్యాపీగా తాగేసాయి. ఏం అవసరం లేదు. మార్నింగ్ టైం నేనైతే పూర్తిగా స్కిప్ చేసేసాను. వీళ్ళు ఎవరు తింటలేదు, ఇడ్లీలు దోశలు వేస్తుంటే అంటున్నారు, పరిగెట్టి పరిగెట్టి పెట్టి ఆఫీస్కి పారిపోతున్నారు. సో బెస్ట్ ఇదే అనిపించింది నాకు, ఆలోచించి ఈ ప్రోటీన్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీని పేరు ప్రోటీన్, అంటే ప్రోటీన్ పౌడర్ అన్నది దీనికి, కానీ ఇందులో ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. ఈ గింజలన్నీ గింజధాన్యాలన్నీ వెళ్ళటం వలన మనకి కంప్లీట్ ఐరన్ దొరుకుతుంది బాడీకి. సో వీటన్నిటి వలన కూడా ఫుల్ ఐరన్ ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా వేటి వేటిలో ఐరన్ ఉందో. అలానే అవి క్యారెట్, బీట్రూట్ వీటిలన్నింటిలోనే ఉంది చక్కగా. టమాటం ఏవైతే కొంచెం రెడ్డిష్ ఇది. తర్వాత ముఖ్యంగా ఐరన్ కడాయి, వాటిల్లో ఖచ్చితంగా వంట చేసుకోవటం అలవాటు చేసుకోండి. అయిపోయిన వెంటనే తీసేసి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి స్టీల్లోకి. వంట మాత్రం వీలైనంత వరకు ఐరన్ దాంట్లో యూజ్ చేయండి. ఓకే, దెన్ ఇంకా సెకండ్ మనకి మెన్స్ట్రువల్ పాయింట్. సో లేడీస్ అది మన చేతుల్లో లేనిది జరుగుతుంది కాబట్టి అది కనుక మరి హెవీగా అనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కలవండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటనుకున్నాం, అబ్జర్వ్ చేసుకోకపోతే బాడీ ఐరన్ని, అప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్నట వైటమిన్ సితో కలిపి ఐరన్ తీసుకున్నట్లయితే బాడీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. వైటమిన్ సి అంటే ఏంటి, మళ్ళీ అదొకటి పాయింట్ వస్తుంది కదా. ఈ వైటమిన్ సి అన్నది మనకి ముఖ్యంగా నిమ్మకాయ సి కాల్షియం కదా. ఎక్కువ నిమ్మరసం తీసుకుంటూ ఉండటం, ఆర్ మనం సెలాడ్స్ అలాంటి వాటిలో నిమ్మకాయ పిండుకుంటుండడం, కూరల్లో కూడా ఏం తప్పే కొడుతుందా తిడుతుందా చెప్పండి. కొన్ని కొన్ని కూరల్లో పైన ఖచ్చితంగా చక్కగా ఒక హాఫ్ టిఫిన్ నిమ్మకాయ పిండేసుకోవచ్చు. సో ఆ విధంగా వీలైనంత వరకు నిమ్మ జ్యూస్ లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోండి. అలా అయితే కనుక మనం తీసుకుంటున్న ఐరన్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుందట. అంటే ఇప్పుడు ఇడ్లీ చేసుకున్నాం అనుకోండి, దాన్ని చక్కగా క్యారెట్ ఇలా కూరలో తరిగేసి పడేసుకోండి, గ్రేటెడ్ చేసేసే. బీట్రూట్ కూడా అలాగే చేసి, పిల్లలైతే కొంచెం కలర్ఫుల్గా ఉన్నదని కూడా తింటారు. ఇష్టంగా మెయిన్గా తినాలి, తింటే అంటే అబ్జర్వ్ చేసే మీరు టెస్ట్లో మీకు తెలుస్తుంది ఐరన్ డెఫిషియన్సీ ఉంది అని అనుకున్నట్లయితే, మీరు తీసుకుంటున్నా కూడా ఐరన్ లెవెల్స్ పెరగట్లేదు అనుకుంటే కనుక మీ బాడీ అబ్జర్వ్ చేసుకోవట్లేదు అని మీరు అర్థం చేసుకోండి. దెన్ అప్పుడు ఈ విధంగా అప్పుడప్పుడు కొంచెం చేంజ్గా మనకి ఉన్నట్టు ఆకుకూరలు కూడా చక్క సన్నగా కట్ చేసేసి చక్క ఇడ్లీ పిండిలోనో దోశ పిండిలోనో కలిపేసి వేసుకోండి. చూడటానికి కలర్ఫుల్గానే ఉంటుంది, లోపలికి వెళ్తుంది. సో ఆ విధంగా వైటమిన్ సితో కలిపి మనం ఐరన్ తీసుకోవటం వలన ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఐరన్ కంటెంట్ చక్కగా పెంచుకోవచ్చు అన్నమాట. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అన్న జామకాయ ఫుల్ నిజంగా మంచి వైటమిన్ సి ఉన్నది అండ్ చాలా న్యూట్రిషన్ ఫుడ్ కూడా. యాక్చువల్గా మనకు అది చాలా చవకగా దొరుకుతుంది ఇండియాలో కాబట్టి మనం దాన్ని ఎక్కువగా పట్టించుకోము, కానీ రోజుకు ఒక జామకాయ తింటే నిజంగా అందరూ యాపిల్ యాపిల్ అంటారు. యాపిల్ కన్నా మించింది జామకాయ. యాపిల్లో కూడా మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఏమైనా సరే అది కొంచెం కాస్ట్లీ జామతో పోలిస్తే. జామ ఊరికే మనకి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద రోడ్ సైడ్ కూడా దొరుకుతుంది, చక్కడ సీజన్లో అయితే మరీ మంచిది. సో ఇన్ కేసు మీకు ఏదో దగ్గు ప్రాబ్లం, కొంతమందికి దగ్గు ఎక్కువగా ఉంటే జామ తింటే దగ్గు ఎక్కువ వస్తుంది అన్న ఏదో విన్నాను నేను. వాళ్ళు కొంచెం సాల్ట్, మన బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది కనుక మామూలు సాల్ట్ అయినా పర్వాలేదు, అది చేసుకుని తగ్గితే దానివల్ల వచ్చే చిన్న, ఇప్పుడు ప్రతి విషయంలో కూడా మైనస్ పాయింట్ చిన్నది ఏదో ఉంటుంది ప్రతి ఫుడ్కి, ఆ మైనస్ పాయింట్ మనం ప్లస్ చేసుకోవటం అంటే ఆ జామకాయకి కొంచెం సాల్ట్ రాసేసి శుభ్రంగా తీసుకోండి. సో మరి ఇన్ని ఫుడ్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ రెగ్యులర్గా తీసుకున్న రాగి కూడా చాలా మంచి ఐరన్ కంటెంట్ ఉన్నది. సో రాగి పౌడరు ఏదో విధంగా అంటే మాల్ట్ చేసుకున్నో లేకపోతే రాగి సంకటి చేసుకున్నో ఇలా రకరకాల మనం అది కూడా యూట్యూబ్ చూసామంటే మనకు బోర్డు దొరుకుతాయి. సో వీటన్నిటి వలన మనం మెయిన్ ఐరన్ని లెవెల్స్ని పెంచుకున్నట్లయితే కనుక హెల్దీగా ఉంటాం, అది కదా ముఖ్యంగా కావాల్సింది. ఇప్పుడు ఇంత వయసులో వచ్చిన స్కిన్లు బాగున్నాయి, హెయిర్లు బాగున్నాయి, మెయింటైన్ చేయటం ఒకటే, ఆ మెయింటైన్లో ఫుడ్ కూడా మెయింటెనెన్స్లోకి వెళ్తుంది. మంచి ఫుడ్ తీసుకుని ఇప్పుడు ఇంత పనులు చేస్తున్నాం, పొద్దు నుంచి సాయంత్రం వరకు అలసిపోకుండా చేస్తున్నాం, మళ్ళీ ఫ్యామిలీ అందరూ వచ్చేసరికి వాళ్ళతో పాటు హ్యాపీగా స్పెండ్ చేయాలని గబగబా పని చేస్తాం. ఇంత పని చేసుకోగలుగుతున్నాం అంటే కారణం ఏంటి, మనం తీసుకునే ఫుడ్డే. ఖచ్చితంగా రోజు నేనైతే ఖచ్చితంగా ఆకుకూరలు లేనికుండా ఒక్కరోజు కూడా వంట చేయను. ఏదున్నా లేకపోయినా కూరగాయలు లేకపోయినా సరే ఆకుకూర మాత్రం మస్ట్ అన్నమాట.
వారానికి సరిపెట్టుగా 3-4 రకాల ఆకుకూరలు తెచ్చేసుకుంటాను. ఖచ్చితంగా ఏదో ఒక వెరైటీగా ఇటు అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి చక్కగా ఏదో ఒక డిష్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. సో మరి మనం అలా ఉంటే కదా మన ఫ్యామిలీ అంత బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ తీసుకోండి, ఆకుకూర ఖచ్చితంగా వండుతాను. అంటే ఎవరైనా ఏదైనా కంప్లైంట్ చేశారనుకోండి మీ ఇంట్లో వాళ్ళు, ఏంటి రోజు ఆకురి గడ్డి తిల్లేదు నాన్నేసి వాళ్ళు చాలా ఇబ్బందిగా తింటుంటారు పాపం, మా బాలకతో చెప్తానని చెప్పండి. భయపడదాం మన ఇంట్లో వాళ్ళు, అంతే నేను కూడా వచ్చిందండి నాకు కానీ కంప్లైంట్ వచ్చిందంటే మీ వారు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా ఆకుకూర తింటారంటే బాలకతో చెప్తాను గట్టిగా చెప్పండి, పోలీస్ కంప్లైంట్ లాగా మనం ఇచ్చేద్దాం. ఓకే, సో మనం ముందు ఆకుకూర ఇవన్నీ ఖచ్చితంగా ఏవేవి ఇప్పుడు మనం చెప్పుకున్నామో అన్నీ యూజ్ చేద్దాం నాన్న, హ్యాపీగా మంచి ఐరన్ కంటెంట్తో హెల్దీగా ఉందాం, అంతే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, మీ బాలక్క.